గ్రామాల్లోని పాఠశాలలను స్థానికులు పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మనవూరు మనబడి కార్యక్రమంపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 7800 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో 897 పాఠశాలకు గాను మన ఊరు మనబడి కార్యక్రమానికి 316 పాఠశాలలు ఎంపికయ్యాయని మంత్రి తెలియజేశారు. స్ట్రెంత్ ఒకటి దాతలు ముందుకొచ్చినట్టు పూర్వ విద్యార్థులు ముందుకొచ్చినాయి. స్కూల్స్లో ఆడ గ్రామస్తులు ముందుకొచ్చి ఆ స్ట్రెంత్ చేయాలి. 12 రకాల విభాగాలకు సంబంధించిన ఆ స్కూల్స్ డెవలప్మెంట్ చేయాలనేది ఈరోజు ప్రభుత్వ ఆదేశాలకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని కలెక్టర్ గారు అందరం కూడా కూర్చున్నాం. స్కూళ్ళ మంచి స్ట్రెంత్ ఉండి ఆ స్కూల్లో అన్ని తిరగ ఎన్ని కోట్లైనా పర్వాలేదు ఖర్చు పెట్టాలి. అయితే ఆ స్కూల్లో కొన్ని స్కూల్లో టాయిలెట్స్ లేదని, పవర్ ప్రాబ్లం అని, డ్రింకింగ్ వాటర్ ఫర్నిచర్ కాని, స్కూళ్లను అందంగా తయారు చేసేందుకు పెయింటింగ్ వేయటం, బిల్డింగ్స్ కావాలన్నా కొత్త బిల్డింగ్స్ పెట్టడం, ప్రాగుగోడలు ఎక్కడ ప్రాగుగోడలు, కిచెన్ షెడ్లు, స్కూల్ ఏమైనా కూలిపోయి ఉంటే కూడా వాటిని బాగు చేయటం, ఇట్లా డిజిటల్ విద్య విషయంలో ఉంటే కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, ఆ స్కూల్లో స్టాఫ్ లేకపోతే కూడా స్టాఫ్ ఏర్పాటు చేయటం, ఆ స్కూల్ ని చాలా అందంగా తయారు చేసినట్టు